ఐపీఎల్ కరోనా వల్ల మధ్యలో ఆగిన సంగతి అది తెలిసిందే. అయితే అందరూ టీ20 వరల్డ్ కప్ భారత్లోనే నిర్వహిస్తారని అనుకున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ కూడా యూఏకి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే కరోనా కేసులు అప్పటికి తగ్గకపోతే, ఒకవేళ వర్షాలు కడితే టీ20 లీగ్ రద్దవుతుందని ఒక బీసీసీఐ సీనియర్ అధికారి తెలియజేశాడు. అలాగే అక్టోబర్ 10 వరకు ఐపీఎల్ అయిపోతుంది కాబట్టి నవంబర్ లోపు 3 వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి పిచ్చులు కూడా సిద్ధం చేయొచ్చని అతను తెలియజేశాడు. నవంబర్లో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ చేయవచ్చని కూడా ఒక బీసీసీఐ అధికారి తెలియజేశాడు. అయితే ఈ మ్యాచ్లను అబుదాబి, దుబాయ్, షార్జా, మస్కట్ ప్రాంతాలలో నిర్వహించే అవకాశం ఉంటుందని అతను తెలియజేశాడు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. ఆల్ అండ్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. మేము ఏ వీడియో తెచ్చినా మీరు మిస్ అవ్వకుండా మీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే వస్తుంది.